गाइस एंड वेलकम बैक टू माय चैनल होम डिलाइट इवाला रेसिपी कैलीफ्लावर फ्राई अंडी चाला टेस्टी गा उंटदी मरी कैलीफ्लावर फ्राई की कावाल्सिन पदार्थालु चूसेसाम मुंदुगा नेनु इक्कड 1/2 केजी कैलीफ्लावर तीसुकुन्नानु शुभ्रंगा इला वोच्चि पेट्टुकोनी चिन्न चिन्न मुक्कलुगा चेसि पेट्टुकुन्नानु करीपाकु कोत्तिमीर इला मूडु पच्चि मिरपकायलु कट चेसि पेट्टुकुन्नानु पसुपु नूनी गरम मसाला जिलकरा आवालु रेड चिली पाउडर साल्ट मरियु टमाटोलु मरी तैयारी विधान चूसामा ముందుగా ఒక కడాయి తీసుకున్నాను నేను 2 టేబుల్ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె వేడవాలి నూనె వేడైంది ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే పచ్చి మిరపకాయలు కరేపాకు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడాలి ఇప్పుడు బాగా వేగినాయి ముందుగా శుభ్రం చేసుకున్న కాలీఫ్లవర్ ని దీంట్లో వేసుకుంటాం నేను ఇక్కడ ఆనియన్స్ వేయలేదండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు లేకుండా చేస్తున్నాను ఎందుకంటే ఫ్రై కాబట్టి ఉల్లిపాయలు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేను అంటే వేయట్లేదు ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు తిప్పుకుంటామండి మన కాలీఫ్లవర్ ఆయిల్ లో బాగా మిక్స్ అవ్వాలి ఈ విధంగా ఇప్పుడు 5 నిమిషాలు వదిలేస్తాం కాలీఫ్లవర్ బాగా ఫ్రై అవుతది మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటాం ఇప్పుడు చూస్తామండి ఉడికిందా లేదో మన కాలీఫ్లవర్ కొంచెం మెత్తబడింది ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను వేసి బాగా మిక్స్ చేయండి 1 నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న 2 టమాటా ముక్కలు వేసేస్తున్నానండి ఇవి కూడా బాగా తిప్పుకోండి ఈ టమాటో ముక్కలతో పాటు మన కాలీఫ్లవర్ 10 నిమిషాలు ఉడకాలండి ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటాం ఇప్పుడు చూస్తాం ఉడికిందా లేదో టమాటోలు కొద్దిగా మెత్తబడుతున్నాయి ఈ టైం లో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి వేసుకొని మళ్ళా మూత పెట్టి మగ్గనివ్వాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటామండి ఉడికేదానికి కాలీఫ్లవర్ ఒక 10 నిమిషాలు మళ్ళా ముందుకి ఉడికించుకుంటాం చూస్తామండి కాలీఫ్లవర్ ఉడికిందా లేదో చూడండి మన కాలీఫ్లవర్ పర్ఫెక్ట్ గా కుక్ అయ్యింది ఇప్పుడు దీనిలో 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది పప్పులో గాని లేకపోతే చపాతీల్లో గాని చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేస్తున్నాను వేసి ఒక 2 నిమిషాలు తిప్పుకుంటాం చూడండి ఎంత టేస్టీగా తయారైపోయిందో తింటే ఇంకా చాలా బాగుంటుంది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటామండి
కొద్దిగా ఉప్పు తక్కువైంది మళ్ళా ఉప్పు యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ అంతే అండి టేస్టీ టేస్టీ క్యాలిఫ్లవర్ ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।